మంది మహానుభావులు ఇంతమంది సాహిత్య ప్రియులు సంగీత ప్రియులు వచ్చిన విచ్చేసిన ఇలాంటి ఒక ఒక సభ వేదిక మీదకి నేను రావటం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు అదృష్టాన్ని ఈ సినిమా రంగం పట్ల ఎంత పిచ్చి కలటానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన్ రూపం. ఆయన దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, సినిమా పిచ్చి పట్టుదట చేసింది, సినిమా ఫీల్డ్కి రాగలిగాను. ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు మీ అందరి మధ్యలో ఉండగలిగాను. ఈ ఫంక్షన్కి రావటానికి ముఖ్య కారణం మాత్రం అనుకోకుండా శారద ఆకునూరి గారు హ్యూస్టన్ నుంచి నాకు ఫోన్ చేసి ఇలా ఒక ఫంక్షన్కి రావాలని మనస్ఫూర్తిగా అడిగారు. నిజంగానే ఆవిడకి ఆ బుక్కు ఆ కలెక్షను అసలు మ్యూజిక్ పట్ల ఆవిడకున్న అంటే వ్యామోహం కానీ అది అవగాహన కానీ ఏమైతే కావచ్చు అవి చాలా రోజులుగాను అది తెలుగు తమిళం హిందీ అన్ని సాంగుల కలెక్షను వాటి గాయని గాయకులతో పాటు ఆ రచయితలతో పాటు అందరూ సంగీత దర్శకులతో పాటు అన్ని ఆవిడ మెమరీలో ఉంటాం. ఆ విషయం పరంగా ఒకనొక ఫంక్షన్లో ఆవిడ నాకు పరిచయమయ్యారు. సో ఆవిడ అభిరుచులు నేను మాట్లాడడం ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బాగా ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ పిలిచిన పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఎంతోమంది మహానుభావుల మధ్య నేను కూర్చునే అవకాశం నాకు దక్కింది. ఇక్కడ ఈ ఫంక్షన్ ముఖ్యంగా సుశీల్ గారిని, మురారి గారిని, కేవి మహాదేవన్ గారి ఆయన 100 సంవత్సరాల పండగ సందర్భంగా సన్మానించుకోవటం అన్నమాట. సుశీల్ గారి పాటలు ఎన్నో వింటూ పెరిగాం, రేడియోలో వింటూ పెరిగాం, సినిమా సహాయ దర్శకుడిగా వెళ్ళినప్పుడు చాలా పాటలు ఆవిడ పాడుతుంటే రికార్డింగ్ రూముల్లో ఉంటూ విన్నాము. తర్వాత అలాగే ఆవిడ ప్రతి పాటని ఇప్పటికి కూడా వింటూనున్నాం, అంటే ఎక్కడికైనా జర్నీ వెళ్ళాలంటే ఇంకా సుశీల్ గారి పాటలు చాలా ఓల్డ్ మెలోడీస్ నుంచి లేటెస్ట్ వరకు ఆవిడ పాడినంతవరకు అన్నీ వింటుంటూనే ఉంటాను. ఆ ఆనందాన్ని మాకు కలిగించారు, ఎప్పటికీ మేము జీవితంలో మర్చిపోలేము, ధన్యవాదాలు అమ్మ మాకు. అట్లాగే ఇంకా మురారి గారు జానకరాముడు సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం నాకు దక్కింది. రాఘవరావు దగ్గర పనిచేశాను. అప్పుడు మురారి గారు నిర్మాతగా ఎంత కఠినంగా ఉంటారు, ఎంత నిష్ఠగా ఉంటారు, ఎంత అదేంటి క్రిస్టల్ క్లియర్గా పనిచేస్తారు, పనిచేయించుకుంటారు అనేది అర్థమైంది. అది ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లోనూ కూడా రాఘవరావు చేతనైతేనేమి, మహాదేవన్ గారి చేతనైతేనేమి, లిరిసిస్టుల వలనైతేనేమి, ఎవరి దగ్గర నుంచేనేమి, అసిస్టెంట్ డైరెక్టర్ లేదనేమి, ఆయన ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒకే ఒక నాకు ఒక అర్హత కలిగించారు. మా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ నా కార్డ్ని సహాయ దర్శకుడు అనే కార్డ్ని ఒక 3 గ్రూపులో దాన్ని రాసి పంపించారు. నేను అదే సినిమాకి ఫస్ట్ టైం అసోసియేట్ డైరెక్టర్ అయ్యాను. లేదు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు వైవిఎస్ చౌదరిని సపరేట్ ఒక కార్డ్ వేద్దాం అని ఒక నాకు ఒక అర్హత గౌరవాన్ని ఇచ్చారు. నేను అది ఎప్పటికీ మర్చిపోలేను సార్. సడన్గా ఫోన్ చేసేవారు, నాగంతు శృతిలో ఉన్న సాంగ్లో సెకండ్ బీజం ఎంతలెంతో చెప్పమ్మా అనేవారు. చెప్పగలిగితే ఆశీర్వాదం దొరికేది, చెప్పలేకపోతేనో ఇంకేం డైరెక్టర్ అవుతాయేనో అని తిట్టేవాళ్ళు. ప్రతి సాంగు మేము భయంగా బుక్కులో రాసుకుని బీజియంలు సెకండ్ బీజియం థర్డ్ బీజియం పల్లవి ఎంత అనుపల్లవి ఎంత లెంత్లు అన్నీ రాసుకుంటూ తిరుగుతుండేవాళ్ళం. మాకు బాధ్యతలు అంటే ముళ్ళ మీద బాధ్యతలు అనే ముళ్ళ మీద నడిపిస్తూ మమ్మల్ని దిశానిర్దేశం చేశారు. మమ్మల్ని మేము పైకి రావటానికి ఎంతో ఆయన యొక్క నియమ నిష్ఠలు మాకు ఎంతో ఉపయోగపడి అలా మురారి గారు నాకు అది ఇచ్చారు, అసోసియేట్ డైరెక్టర్ అనేది సింగిల్ కార్డు ఇచ్చారు. ఇంకా నాకు నా జీవితంలో సోదరు లాంటి వారు, సోదరుడు కాకపోయినా సోదరు లాంటి వారు కీరవాణి గారు అన్నమాట. ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. అభిమానం అనేది మీ ఇద్దరం కలిసి పనిచేసిన సినిమాల్లో పనిలో చూపించాం. ఆయన నా మీద ఇష్టం చూపించారు, నేను ఆయన మీద అభిమానం చూపించుకున్నాను. మేము పనిచేసిన సినిమాలు మంచి మ్యూజికల్గా మంచిగా నిలిచినాయి. ఆయన నాకు నేను చెప్పినప్పుడు రామారావు గారికి సంబంధించిన ఒకే ఒక నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొలుచు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అనే ఒక సాంగ్ని నా బ్యానర్కి బహుకరించి నాకు ఆ బ్యానర్ నిలబెట్టే ఒక అద్భుతమైన సాంగ్ నాకు ఇచ్చారు. అది ఇప్పటికీ మర్చిపోలేను సార్ కీరవాణి గారు. అది ఇప్పుడు ఈ ఫంక్షన్లో మామగారి గురించి మాట్లాడుకోవాలంటే, మహాదేవన్ గారి గురించి మాట్లాడుకోవాలంటే, నేను జానకరణ పనిచేస్తున్నప్పుడు మహాదేవన్ గారు కంపోజింగ్స్కి వస్తున్నప్పుడు అంతకుముందు మేము అడవిరాముడు సాంగ్స్ వింటూ పెరిగాం, చూస్తూ పెరిగాం. శంకరాభరణం అప్సరా థియేటర్కి వెళ్ళి చూసాం చాలాసార్లు, అందులో మునిగి తేలాం ఆ సంగీత సాగరంలో. జానకరణ సిట్టింగ్స్కి వస్తున్నప్పుడు ఒక పాండిత్య రూపం
స్వచ్ఛతతో కలిగిన ఒక పాండిత్య రూపం, సుగంధాలు వెదజల్లే ఒక గంధపు చెట్టు రూపంలో మన మధ్యకొచ్చి కూర్చుని ఒక చిన్నపిల్లలాగా మనతో వ్యవహరిస్తున్న ఒక శైలి కనపడుద్ది అనమాట కేవి మహాదేవన్ గారిని చూస్తుంటే. పెద్ద వయసులో ఉంటారు, చిన్నపిల్లలాగా మాట్లాడుతుంటారు, సరదాగా నవ్వుతుంటారు. ఆయన చెప్పే పోహ్లింద గారు చెప్పే మాటలు కూడా చాలా తక్కువ, అంటే టెలిగ్రామ్ లాంగ్వేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడగలరో అంత తక్కువ మాట్లాడి కమ్యూనికేట్ చేయగానే పోహ్లింద గారు దాన్ని అర్థం చేసుకుని దాన్ని నోటేషన్ రూపంలో పెడుతుండేవారు. అది ఆ అనుబంధం, అది ఆ అట్మాస్ఫియర్ చూస్తూ పెరిగాను, అదొక అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో మహాదేవన్ గారు అడవి రాముడు అంటే మాకు తెలిసిన అడవి రాముడు యాజ్ వెల్ యాజ్ శంకరాభరణం అంటే రెండు ఎక్స్ట్రీమ్ ఎడ్జెస్ సాంగ్స్ ఇచ్చారు, అంతకు మించిన బోల్డ్ సాంగ్స్ ఇచ్చారు, ఎంతోమందిని పరవశింపజేశారు. వేరే భాష నుంచి వచ్చి మన భాషలో అంత అద్భుతమైన సాంగ్స్ రాస్తూ ఆ పదాలకి న్యాయం చేస్తూ అర్థవంతంగా వాటిని వినపడేటట్టు చేస్తూ అర్థవంతంగా వాటిని విరుస్తూ వాటిని జోడిస్తూ అద్భుతమైన సాంగ్స్ అందించారు. అది ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సభకి నేను నన్ను పిలిచి ఆహ్వానించిన ఆకునూరు శారద గారికి అలాగే వంశీ రామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.